ఓకే ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో ఫలూదా అవునండి సో ఫలూదా అనగానే ఎక్కువ అందరూ అంటే ఇప్పుడు ఈ రంజాన్ సీజన్ లో గాని అట్లాగా లేదా ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటారు కదా రాజు గారు అవునండి అంటే ఎందుకంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆ టేస్ట్ మనకి ఎలా వస్తుందనే చాలా మందికి తెలియదు సో అయితే ఫలూదా మనం చక్కగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చా బేసిక్ రెసిపీ నేను ఈరోజు చూపిస్తాను సో దాని బేస్ లో తీసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కాంబినేషన్లను కూడా ట్రై చేసుకోవచ్చండి ఓకే ఓకే అండి మరి ఫలూదా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలు అర లీటర్ పంచదార పావు కప్పు తరిగిన బాదం కొద్దిగా ఉడికించిన సేమియా అరకప్పు నానబెట్టిన సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు వెనీలా ఐస్ క్రీమ్ కొద్దిగా రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు ఓకే అండి మరి ఫలూదా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు స్టార్ట్ చేద్దామా ఫలూదా ఓకేనండి సో దీనికి ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏమైనా ఉంటుందా మనకి పాలు మనం బాగా మరిగించుకోవాలి మరిగించాలా సో అంటే కొంచెం క్వాంటిటీ మనకు లీటర్ది కొంచెం ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కంటే కూడా కొంచెం ఎక్కువ 3/4 లీటర్ అయ్యేంత వరకు అలా కొంచెం బాగా మరిగించుకుంటే కొంచెం ఒక రకమైన టేస్ట్ అనేది కొంచెం దాంట్లో యాడ్ అవుతుంది అది కొద్దిగా కోవా టైప్ అంటే ఆ ఫీల్ మనకు వస్తుంది కదా కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది కూడా యాడ్ అవుతుంది మనకు సో అలా మరిగించి నేను ముందుగా పెట్టేశాను మరిగించేసి కొంచెం చల్లబరుచుకోవాలి మనం ఓకే సో మనకి ఫలూదా అంటేనే చల్లగా ఉండాలి కాబట్టి ఇవి కూడా చల్లార్చుకుంటే బెటర్ అన్నమాట ఎస్ ఓకే సో దీంట్లో పంచదార ఇప్పుడు పాలు మరిగించేటప్పుడు యాడ్ చేసుకోకూడదా చేసుకోవచ్చు చేసుకోవచ్చా అలా కూడా చేసుకో కొద్దిగా రోజ్ సిరప్ అండి సో రోజ్ సిరప్ దీంట్లో ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుంది ఫ్లేవర్ సో మనం రోజ్ ఆ ఫ్లేవర్లో చేసుకుంటున్నాం అవునండి జనరల్గా మనం ఫలూదా ఎప్పుడు బయట తీసుకున్నా కూడా మనకు కొద్దిగా ఈ రోజ్ ఎసెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది వేరే ఫ్లేవర్స్ మనం ఫ్రూట్స్ మార్చుకున్నా రోజ్ సిరప్ అనేది కొంచెం కంపల్సరీ ఎందుకంటే నేను బయట ఎప్పుడు ఆ ఫలూదా తీసుకున్నప్పుడు అలా కూడా నాకు గుర్తు ఆ రోజ్ సిరప్ వాళ్ళు అలా డ్రాప్స్ లాగా వేసి అంటే కొద్దిగా గ్లాస్ కి ఇలా డెకరేట్ చేసి కంపల్సరీ ఆ టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మారుస్తూ ఉంటారు మనం అలా చేసుకోవచ్చు ఇందులో కోవా కూడా వేస్తారా రాజు గారు సో కోవా కలుపుతారు కావాల్సిన కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు స్వీట్నెస్ కి సో అప్పుడు మనం షుగర్ బదులు అది వేసుకోవచ్చు కదా అంటే అప్పుడు మనకి బాగా హెవీగా చాలా రిచ్ టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అంటే కొన్ని మామూలుగా జస్ట్ అంటే మామూలు ఫలూదా అంటారు కొంచెం స్పెషల్ ఫలూదా అంటారు కొంచెం హోటల్స్ స్పెషల్ ఫలూదా వాటి పేర్ల మీద సో అలాంటి వాటిలో కొన్ని కొన్ని ఎలా అడిషనల్ గా యాడ్ చేస్తూ ఉంటారు ఓకే సో ఇది మనకు రెడీ అయిపోయింది సో ముందుగా నా ఉడికించుకున్న సేమియా అండి సో సేమియా ఏమి మనము యాడ్ చేయకుండా ప్లెయిన్ గా ఉడికించేసుకోవటమే ప్లెయిన్ గా ఉడికించేసుకోవడం కొంచెం అది కూడా కొంచెం స్వీట్నింగ్ అంటే ఎలాగో దీంట్లో మనం వేసిన తర్వాత యాడ్ అవుతుంది సరిపోతుంది తర్వాత సబ్జా గింజలు ఓకే సో మెయిన్ ఈ ఫలూదా అనేది మనకి ఆ బాడీకి కూలింగ్ ఏజెంట్ అనుకుంటా కదా రాజు గారు అవునండి అంటే ఎక్కువ సమ్మర్ సీజన్లో అలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారేమో ఎస్ సో కొద్దిగా మళ్ళీ రోజ్ సిరప్ యాక్చువల్గా సబ్జా గింజలు కూడా అందరికీ తెలిసిందే అంటే చక్కగా చలవ చేస్తుంది అని కాకపోతే ఉట్టి సబ్జా గింజలు అలా మనము షుగర్ దీంట్లో మిక్స్ చేసుకునే బదులు ఇది చాలా తక్కువ టైం కదా మనకి పట్టేది ఇలా యాడ్ చేసుకుంటే కొద్దిగా వెరైటీగా కూడా ఉంటుంది బాగుంటుంది సో సబ్జా గింజలు మనము ముందే నానబెట్టి పెట్టుకోవాలి కదా దీనికి అవునండి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది సో తొందరగా నానిపోతాయి సో ఇప్పుడు మనం రోజ్ సిరప్ యాడ్ చేసుకున్నాం సో ఆ సబ్జా గింజలు కొంచెం మనకి ఆ బెలూన్ లాగా ఇలా ఉబ్బినట్టుగా అయినప్పుడు మనం మిక్స్ చేసేసుకోవచ్చు కదా అది మనకి ఎలాగో తెలుస్తూ ఉంటుంది అవి చూస్తుంటే సో దీంట్లో మళ్ళీ ఇంకొద్దిగా సబ్జా గింజలు సో పైన ఇంకొద్దిగా సిరప్ ఐస్ క్రీమ్ మన చాయిస్ అండి ఏదన్నా ఫ్లేవర్ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను వెనీలా యూజ్ చేస్తున్నాను సో ఎలాగో మనకి ఆ రోజ్ ఫ్లేవర్ అది ఉంది కాబట్టి ప్లెయిన్ అయితే బెస్ట్ గా ఉంటుంది సో వీటిపై నుండి బాదం
కొంచెం మళ్ళీ రోజ్ సిరప్ అలా పింక్ గార్నిష్ కోసం ఇది ఎస్. సో కొంచెం అలా పింక్ స్టచ్ ఇస్తున్నాను. నైస్ రాజ్ గారు. సో ఫలూదా రెడీ రెడీ అండి. స్టార్ట్ చేద్దాం రాజ్ గారు కార్వింగ్. ఓకేనండి. సో ఏం చేస్తున్నారు ఈరోజు? ఆరెంజ్ అంటే స్కిన్ పైన నిన్న అంటే ఫ్లవర్ షేప్లో కట్ చేసేసుకుని మనం. ఓకే. అలాగే స్టెమ్స్లో కొంచెం గ్రీన్ చిల్లీ వాడుతున్నాను. అంత పొడుగు మిర్చి బాగా దొరికింది మీకు. మనకు స్టెమ్ ఎంత కావాలో అంత సైజ్లో మనం కట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఐస్ క్రీమ్ కరిగేలోపు చేసేయండి రాజు గారు. ఓకే. సో అది ఫ్లవర్కి కింద కార్డ్ లాగానా? అవునండి. ఓకే. సో ఇక్కడ టాప్ అండ్ బాటమ్ రెండు ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓ, సో మనకు ఒక ఆరెంజ్లో 2 ఫ్లవర్స్ వస్తాయండి. ఎస్ అండి. సో కింద నుంచి కొంచెం ఇలా పీల్ చేసుకుంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఓ నైస్. సో ఇటువైపు నుంచి కూడా సేమ్ ఒకటి. సో ఆరెంజ్ సైజ్ని బట్టి మనం కొద్దిగా ఫ్లవర్ షేప్ అనేది కొంచెం పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ కావాలంటే ఈ మధ్యలోంచి కూడా మనం తీసేసుకోవచ్చు. బాగుంది. ప్లేట్ ఇవ్వనా? ఇవ్వండి. వావ్, ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదండి, చక్కగా కలర్ఫుల్గా ఫలూదా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఫలూదా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫలూదా తయారు చేసే విధానం, పాలల్లో పంచదార రోజ్ సిరప్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో ఉడికించిన సేమియా, నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా రోజ్ సిరప్ వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పాలు పోసుకోవాలి. పైనుండి మరికొద్దిగా సబ్జా గింజలు, కొద్దిగా రోజ్ సిరప్, వెనీలా ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫలూదా రెడీ. Yeah.